అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్ద పలమడ గ్రామంలో రుణమాఫీ మద్దతు ధర, చట్టబద్ధత, రైతు రక్షణకై చెలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం కార్యదర్శి రాజా రామిరెడ్డి తెలిపారు. ఆరు కాలం కష్టపడి పంట పండించి దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నకి పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో గిట్టుబాటు ధర రావట్లేదని, మార్కెట్ వ్యాపార వర్గాలు, దళారీలు, కుంభక్క ఏదో ఒక సాగుతో ధరలు తగ్గిస్తున్నారని రైతు సంఘం కార్యదర్శి రాజా రామిరెడ్డి పెద్ద పలమడ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్, వెంకటేష్, బాల నరసింహారెడ్డి, పాపయ్య, రమణ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అకాల వర్షాలు, వడగండ్లకు, కరువు వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని, ఎకరాకు 10,000 రూపాయలు తగ్గకుండా నష్టపరిహారం అందజేయాలని, పంట రుణాలకు తాకట్టు లేకుండా ఏ విధమైన షరతు లేకుండా 5,00,000 రూపాయలు రుణమాఫీ రుణాలు బ్యాంకులు అప్పుగా ఇవ్వాలని స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు పంట వచ్చిన దిగుబడికి ఆధారం కాకుండా మద్దతు ధర ప్రకటించి దానితో పాటు మరియు 50% కలిపి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు న్యాయం చేయాలని, పాడి పరిశ్రమ మీద ఆధారపడుతున్న అనేక మంది రైతులు ప్రత్యామ్నాయంగా జీవనం కొనసాగిస్తున్నారు, వీటికి లీటర్కు 10 రూపాయల చొప్పున పాల ధర పెంచాలని, అట్లాగే కేరళ రాష్ట్ర ప్రకారం రుణముక్తి చట్టం చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కేరళ తరహాల్లోనే రుణముక్తి చేయాలని, అంటే పంటల బీమా సంబంధించి ఫసల్ బీమా మండల యూనిట్ కాకుండా గ్రామీణ యూనిట్గా తీసుకుని గ్రామాల్లో ఏ ఏ పంటలు చేశారో వాటి ఆధారంగా పంటలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అంతేకాకుండా 50 సంవత్సరాలు దాటిన పేద మధ్యతరగతి రైతుకు నెలకు 5,000 రూపాయలు జీతం రూపంలో ఇవ్వాలని, లేకుంటే గౌరవ వేతనం రూపంలో చెల్లించాలని, ఈ డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 29-30 తారీఖున పార్లమెంట్ హౌస్ ముందు ధర్నే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అనంతపురం జిల్లా తాడపత్రి మండలం నుండి పెద్ద ఎత్తున ఈ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రెండు సంవత్సరాలు అయింది కట్టబట్టి ఒకసారి చూడండి.